బేల మండలం అవాల్పూర్ టాక్లీ గ్రామంలో ఉపాధి హామీ కింద 11 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎంపీటీసీ మినక నాగేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. మండలంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం హర్షణీయమని నాగేశ్ రెడ్డి తెలిపారు. ఇందుకు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద కేవలం కాలియాపన చేసింది తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మండలానికి మరిన్ని నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ధి పరుచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండావార్, కిసాన్ సెల్ అధ్యక్షులు ఘనశ్యాం, పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ్ మల్లారెడ్డి, సుధాం రెడ్డి, బోక్రే శంకర్, బోయర్ శంకర్, ఇట్టడి సురేష్ రెడ్డి, మారుతి ప్రభాకర్, మోమిన్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క గారు బేలా మండలానికి 2 కోట్ల నిధులతో మండలానికి ప్రజా ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా 10 లక్షల రూపాయలతో మనకు ఆరోగ్యశ్రీ ప్రారంభం మొదటి దశలో చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ఈ రోజే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మన ఇంకా 2 పథకాల మీద అమలు చేస్తున్నారు. సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధిలో ఈరోజు అవాల్పూర్, అట్లాగే టాగ్లీ 2 విలేజ్ల సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతున్నది. ఎన్ఆర్జీఎస్ నిధితో మా సీతక్క గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా గంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా టాగ్లీ గ్రామంలో ఈరోజు సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి గారు ఏ రోజు శపథ విధి తీసుకున్నారో అదే రోజు ఆ రోజు 6 గ్యారెంటీల 2 గ్యారెంటీలు స్కీమ్లో అమల్లా తీర్చండి. ఒకటి అయితే ఆరోగ్యశ్రీ పథకం, రెండోది ఏమో ఉచిత బస్సు సేవ, మహిళలకు ఫ్రీ బస్, తెలంగాణలో ఏడానా పోయినా ఫ్రీ బస్ పంపిణీ ఉన్నది. అది